హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, మీకు ఒక మంచి ఫుడ్ ఐటెం చెప్తాను పిల్లలకి. బాదం, వాల్నట్, అలాగే పిస్తా, కలకండ, అది షుగర్ క్యాండీ అంటారు, మరి మీరు ఏమంటారు, మేబీ పటిక బెల్లం అంటారు కొన్ని ఏరియాస్లో. ఓకే, ఇవి అన్నీ 1:1 రేషియోలో తీసుకోండి. నేనైతే బాదం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే వాల్నట్ అనేది కాస్త చేదుగా ఉంటుంది, సో అందుకని నేను బాదం ఎక్కువ తీసుకున్నాను. ఇవన్నీ జస్ట్ షాలో ఫ్రై చేసేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. కావాలంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇది మిక్స్ చేసుకోవచ్చు అనమాట, మనం పాలతో కలిపి ఇవ్వచ్చు పిల్లలకి. అందుకోసం నేను ఆ నెయ్యి అవేం యూజ్ చేయలేదు. కావాలంటే అలాగే తినచ్చు కూడా, నెయ్యి వేస్తే ఇంకొంచెం బాగుంటుంది అనమాట అంతే. బట్ అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇదేంటంటే జస్ట్ చూడండి, అవి మరీ బాయిల్ అవ్వకుండా ఎక్కువ జస్ట్ ఆ పచ్చి వాసన అనేది పోయే వరకు అనమాట, ఇలా కాసేపు అలా తీసి చల్లారి పెట్టేసుకోండి. వెంటనే నేనేం చేశానంటే, ఆల్రెడీ ఏదైతే ఉందో షుగర్ క్యాండీస్, అదే పటిక బెల్లం ఉందో, దాన్ని పౌడర్ చేసేసాను, ఎందుకంటే మరీ లోడ్ ఇవ్వకుండా గ్రైండ్ చేయడానికి. సో ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇవి నీట్గా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఆ పౌడర్ని తీసుకొని ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. రోజు కంపల్సరీ ఒక స్పూన్ మనం పిల్లలకి ఇచ్చినా, లేకపోతే పాలల్లో ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ వాల్నట్ వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేసేసేయండి, పర్లేదు, ఎందుకంటే అది కొంచెం చేదు ఉంటుంది, అందరు పిల్లలు తినరు. నేను తినాలి కంపల్సరీ అని చెప్పి చేశాను అనమాట. సో మీకు నచ్చింది కదా, వెంటనే లైక్ చేయండి, అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.